అందరికీ వందనమ్ములు ఈరోజు దేవుని వాక్యము జనవరి పదిహేను శుక్రవారం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాం కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం అపోసులైన ఆ పౌలు రోమాలో ఉన్న పరిశుద్ధులతో ఈ మాటను తెలియజేస్తూ మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నామనే విషయాన్ని జ్ఞాపం చేశాడు అంటే క్రైస్తవుని యొక్క జయం తన జీవితంలో ఏంటి అని అంటే ఎప్పుడైతే క్రైస్తవుడు అవుతున్నాడో క్రైస్తవుడుగా మార్చబడుతూ ఉన్నాడో సంఘంలో ప్రవేశిస్తున్నాడు అక్కడి నుండి ప్రభువు కోసమే బ్రతకవలసినటువంటి వారై ఉన్నారు అని అందుకే పౌలు అంటున్నాడు మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము అని ఒకవేళ చనిపోవలసినటువంటి అవసరత చావు మన జీవితంలో వచ్చినట్లయితే అది ప్రభు కోసమే చనిపోవాలి అంటే ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి ఆయన పక్షంలో కొన్నిసార్లు ఆటంకాలు కలిగిన వాటిని బట్టి ఒకవేళ మరణపాయ స్థితులు కలిగిన ప్రభు కోసమే చనిపోయేవారమై ఉండాలనే సంగతిని పౌలు జ్ఞాపం చేస్తున్నాడు అలాగే మరి ఈ మాట ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం ఈ సంగతి మనం గుర్తించుకోవాలి బ్రతికిన ప్రభువారమై ఉన్నాం చనిపోయిన ప్రభువారమై ఉన్నాం కనుక మన జీవితమే ప్రభు కోసమని గుర్తెరిగి దేవుల్లో సాగాలని మనవ చేస్తూ ఏకుభవిస్తే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు మీరు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని దీవించండి స్వదేశంలో ఉన్నవారిని దీవించండి అనుదినము నీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే గొప్ప దంగితని మీలో వాడబడే భాగ్యం ఇమ్మని మేమేమై ఉన్నామో అదంతయు నీ వలన అయి ఉన్నామనే గ్రహింపు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్ములను గాక